రే, యుద్ధం మొదలు పెట్టడమే మాకు తెలుసు, గెలవడం నీకొక్కడికే తెలుసురా. జిందాబాద్లు కొట్టిన చేతులు, నీకు దండలు వేసిన చేతులు, నీకు ఓట్లు వేసిన చేతులు, ఇప్పుడు నిన్ను చంపే చేతులు కూడా ఇవే. నీ చావు చూసి జనాన్ని వాడుకోవాలనుకునే ప్రతి రాజకీయ నాయకుడు భయపడాలి. నమ్మి వెనక తిరిగే కార్యకర్తలకు ద్రోహం చేయాలంటేనే వణుకు పుట్టాలి. ఇదే పార్టీ ఆఫీస్లో నీకు నాయకుడిగా ఊపిరి పోసా, ఇక్కడ నీ ఊపిరి తీస్తా. మిస్టర్ నివాస్, మీకు అన్యాయం చేసిన వాళ్ళని మీరు చంపేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ కూడా చనిపోయారు, ఇది ఎంతవరకు కరెక్ట్? శిక్షించేవాడికి శిక్షను అనుభవించే ధైర్యం కూడా ఉండాలి. మాకుంది, అందుకే శిక్షించాం. కరెక్టా కాదా అన్నది
ఎస్ఎంఎస్ ఓటింగ్ పెట్టి మీరే తెలుసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, దైవ సమానులైన వాళ్ళని పక్కన పెట్టి వెర్రిగా అభిమానిస్తూ మనలాంటి ఓ మామూలు మనిషిని దేవుణ్ణి చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. అంటే సినిమా స్టార్స్ కి, పొలిటీషియన్స్ కి, స్పోర్ట్స్ మెన్ కి ఫ్యాన్స్ ఉండకూడదా? మన పేరు, ఊరు, కనీసం మన మొహం కూడా తెలియని ఒకటి కోసం ప్రాణాలిచ్చే అంత అభిమానం చూపిస్తున్నాం. మనలాంటి కోట్లాది మంది అభిమానాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారు. మరి మనమేం సంపాదించాం? జిందాబాద్లు కొట్టి అలసిపోయిన నోటికి ఒక బిర్యానీ ప్యాకెట్, పాలాభిషేకాలు చేసి తడిసిన చేతులకి 10 సినిమా టికెట్లు, సెంచరీలు కొట్టాలని దేవుడికి దండాలు పెట్టిన చేతులకి ఒక ఆటోగ్రాఫ్, మనం పెంచుకున్న అభిమానానికి వాళ్ళిచ్చే బహుమానం, ఇంతేగా. వాళ్ళని చంపుతూ మీరు చస్తూ ఏంట్రా మీరిచ్చే మెసేజ్లు? మెసేజ్లు ఇవ్వడానికి మడ్రస్ చేయాల్సిన అవసరం లేదు సార్, ఎస్ఎంఎస్లు చేస్తే చాలు. మా చావులు త్యాగాలుగా మిగలటానికో, సందేశాలు ఇవ్వటానికో కాదు సార్, ఎగ్జాంపుల్స్ అవ్వటానికే. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు గొప్పవాళ్లు కావాలనే కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్నట్టు గొప్ప డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వకపోయినా పర్లేదు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు అవ్వకపోయినా పర్లేదు, కానీ నచ్చిన వాడి కోసం చచ్చే అంత అభిమానులు మాత్రం అవ్వకూడదు. తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు అని ప్రతి స్టూడెంట్కి గుర్తుండేలా చేయాలనుకున్నాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రమాదం జరుగు స్థలం జాగ్రత్త అని ఉంటుంది సార్. పిచ్చి అభిమానంతో వ్యక్తి పూజ చేసే ప్రతి ఒక్కరికి మా లైఫ్ ఒక వార్నింగ్ బోర్డులా ఉండాలని డిసైడ్ అయ్యాం సార్. మేమనుకున్నది సాధించాం సార్. సారీ సార్. వద్దు నివాస్. నానాజీ లాంటి నాయకులు చేస్తే నష్టం లేదు, మీలాంటి స్టూడెంట్స్ చావకూడదు. నీ ఫ్రెండ్స్ చేసిన తప్పే నువ్వు చెయ్యకు. ఈ జనరేషన్లో ఉన్న మీలాంటి యూత్ చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ లేరు. తలుచుకుంటే దేన్నైనా సాధించగల పవర్ మీకుంది, చచ్చేం సాధిస్తారా? నివాస్, నిన్ను కన్నవాళ్ల కోసమైనా నువ్వు బతకాలి, నీ స్నేహితుల కుటుంబాలకి తోడుండటానికైనా నువ్వు బతకాలి, మీరు కోరుకున్న మార్పుని చూడడానికైనా నువ్వు బతకాలి. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు దేశం కోసం చనిపోయి ఈ రోజుకి ప్రజల హృదయాల్లో బ్రతికే ఉన్నారు. మేమంతటి గొప్పవాళ్ళం కాకపోవచ్చు సార్, కానీ మా చావుల వల్ల సమాజంలో మార్పు వస్తే మేం కూడా ఎప్పటికీ బ్రతికే ఉంటాం. డోంట్ బి ఫూలిష్ నివాస్, నా మాట విను. మీ మాట వింటే నా ఫ్రెండ్స్ కి ఇచ్చిన మాట తప్పిన వాడిని అవుతాను సార్. ప్రపంచ చరిత్రలో చాలా మంది గొప్పవాళ్ళున్నారు, వీళ్ళకి ఎవరూ జిందాబాదులు కొట్టలేదు, అభిషేకాలు చేయలేదు, ప్రపంచమే వీళ్ళ ప్రతిభకి సలాం చేసింది. ఇలాంటి జీనియస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ జీనియస్ అవ్వాలన్నదే మా ప్రయత్నం. బీ ఎ లీడర్, డోంట్ క్రియేట్ ఎ లీడర్. వ్యక్తి పూజ తప్పు, వ్యక్తి పూజ తప్పు.